மகாகணபதே நமஹ. ஸ்ரீ சரஸ்வத்ய நமஹ. ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி ஸ்ரீ குரு தத்தாத்ரேயாய நமஹ. தம சக்தியுக்துலனி அதிகங்க ஊகிச்சுக்கோட்டம் எதுட்டு வாரி தெளிவுத்தேட்டல்னி சக்தினி தக்குவகா அஞ்சனா வேயட்டம் எவருக்கே மஞ்சது காது கதா. அந்தேகாக பெத்தலு செப்பின ஹிதவச்சனாலு ஸ்ரத்தகா வினி ஆச்சரிஞ்சாலி. தீனிக்கு உதாரணங்க ருக்மி யொக்க ஜீவிதம்லோனி ஒக சங்கடனு ஞாபகம் చేసుకుందాం. குரு பாண்டவ సంగ్రామంలో ఏ ఒకరి పక్షాన చేరుకోకుండా ఉండిపోయింది ఇద్దరే ఇద్దరు. మనం అప్పుడప్పుడు అంటామే నో మ్యాన్ ల్యాండ్ అని. అట్లా ఒకడు ఎవరుంటే బలరాముడు, మరొకడు రుక్మి. బలరాముడికి మహాజన క్షయకరమైనటువంటి కురు పాండవ యుద్ధం ఇష్టం లేనేలేదు. ఎంతమంది చచ్చిపోతారు, జనమంతా క్షయమైపోతారు కదా, అందుకని ఆయనకి యుద్ధం చేయకూడదని. ఈ అభిప్రాయాన్ని ఆయన కృష్ణుడి ఎదుట చాలాసార్లు చెప్పాడు. అన్నదమ్ముల మధ్య తగాదాలు ఉండకూడదు, బాగుండదు కదా అని చెప్పాడు. ఆస్తి కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవటం కూడా ఆయనకు చాలా బాధ కలిగించిందట. బంధుమిత్రులు క్షత్రియులు అందరూ క్షేమంగా ఉండాలని బలరాముడి యొక్క ఆశ అది. కానీ తమ్ముడంటే చెప్పలేనంత ప్రేమ. కృష్ణుడు చేసే ప్రతి పనిని బలరాముడు అంగీకరిస్తున్నాడు. అందుకే యుద్ధ సమయంలో తీర్థయాత్రల పేరుతో సరస్వతీ నదీ తీరానికి వెళ్ళిపోయాడట. అది చాలా మంచి కథ, భలే బాగుంది అది. ఇక రెండవ వాడు రుక్మి. ఇతడు భీష్మక మహారాజు కుమారుడు, మహాపరాక్రమవంతుడు, ఇంద్రుడికి కూడా ప్రాణ స్నేహితుడు. ఇతడినే హిరణ్య రోముడని కూడా పిలుస్తూ ఉంటారు, ఇంకొక పేరు కూడా ఉంది. రుక్మిణీదేవికి స్వయాన అన్న. లోకంలో శ్రేష్టమైన ధనస్సులు మూడు ఉన్నాయి. అందులో ఒకటి విష్ణుమూర్తి శార్జం అనేటువంటి ధనస్సు, ఇది కృష్ణుడి దగ్గర ఉంది. రెండవది గాంధీవం. పాండవ వన దహన కాలంలో, అంటే వన దహన కాలంలో అగ్నిదేవుడు ప్రీతితో అర్జునుడికి అనుగ్రహించినటువంటి ధనస్సు ఇది. మంచి కథ అది. అదేంటి వనదహనం అంటే ఏమిటి అనేది అది తర్వాత చెప్పుకుందాంలేండి. మూడవది విజయం, ఇది రుక్మి దగ్గరుంది. గంధమాదన పర్వతం మీద ఉన్నటువంటి ఆ ద్రుడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల ఈ ధనస్సుని రుక్మి సంపాదించాడు. కురు పాండవ సంగ్రామం జరుగుతుందని తెలిసి ఒక అక్షోహిణి సేనతో పాండవుల దగ్గరికి వెళ్ళాడు రుక్మి. పాండవుల్ని అతన్ని సాధారణంగా ఆహ్వానించి గౌరవించారు కూడా. అతిథి సత్కారాలు అందుకున్నాక తర్వాత రుక్మి అందరూ వింటూ ఉండగా, అర్జున రాబోయేటువంటి సంగ్రామం గురించి బాధపడుతున్నావేమో, నేను నీకు అండగా ఉంటాను, నా అండదండల వల్ల నీకు విజయం తథ్యం, నన్ను మించిన పరాక్రమవంతుడు లేనేలేడు, పైగా నా దగ్గర తేజోమయమైనటువంటి ధనస్సు కూడా ఉన్నది, దానితో ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు మొదలైనటువంటి కౌరవుల అందరినీ కూడా క్షణాల్లో మట్టి కలిపేస్తాను, ఏమనుకున్నావు, ఈ రాజ్యము నీ వశం నేను చేస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పాడట. అర్జునుడు నవ్వుకున్నాడు. కృష్ణుడు ధర్మరాజు ఉండగా ఏమిటి ఆత్మస్తుతి అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణుడు ధర్మరాజు వాళ్ళ ముందర చేస్తున్నాడు, వాడు ఒక చిన్న పురుగులాగా ఏం చేస్తావు, అహంకారం, ఓయి వీరాది వీర మాకు సాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు, అయితే కృష్ణుడు మాకు ఎల్లప్పుడూ కూడా సహాయంగా ఉంటున్నటువంటి సంగతి మాత్రం నువ్వు మర్చిపోకూడదు, ఆయన సహాయం ఉంటే మాకు ఇంకెవరి అండదండలు అక్కర్లేదు, పైగా నా చేతిలో గాంధీవం కూడా ఉంది,
సాక్షాత్ ఇంద్రుడే వజ్రాయుధం ధరించి వచ్చిన నేను భయపడను అన్నాడు అర్జునుడు. సార్వభౌముడి దగ్గరికి అక్కడికి వెళ్ళాడు ఎదురు పార్టీ. రాబోయే యుద్ధంలో నేను మీ పక్షాన ఉంటాను, పాండవులు పొగురు అణగిస్తాను, నా ధనస్సుతో వాళ్ళందరినీ కూడా నేను స్వర్గం చేర్చి నా ప్రతాపాన్ని చూపిస్తానన్నాడట. అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు కాబట్టి అతను కూడా ఆ రుక్మి సహాయం అక్కర్లేదని సూటిగా చెప్పేశాడు. రుక్మి సిగ్గుపడ్డాడు. దుర్యోధనుడు కూడా తిరస్కరించాక రుక్మి తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరైనా కూడా తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకొని ఆత్మస్థుతి చేసుకోకూడదు. రుక్మికి ఈ అలవాటు మొదటి నుంచి ఉంది. అందుకే అనేకసార్లు పరాభవాలు పొందాడు, అక్కడక్కడక్కడక్కడ ఓడిపోయాడు. మీరు ఇటువంటి మనస్తత్వాన్ని దూరంగా ఉంటారు కదా, మర్చిపోకూడదు కదా ఈ కథ మీరు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.